దూడను కట్టేయన్నాడట వెనుకట్టుకోకడు. కాకినాడ కొత్త మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంతకంటే అధ్వాన్నంగా సాగుతోందట. అటు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, ఇటు స్థానిక ప్రజాప్రతినిధుల స్వార్థం వల్ల వచ్చే రోజుల్లో కాకినాడ నగరవాసులకు, చుట్టుపక్కల పంచాయతీల ప్రజలకు కష్టాలు తప్పవన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ మాస్టర్ ప్లాన్ సంగతులేంటో ఈ కథనంలో చూద్దాం. పూర్వం చేపలు పాడ, కాపులు పాడ, కాకులు పాడల పేరిట చిన్న చిన్న గ్రామాలుగా ఉండే ఈ ప్రాంతానికి శతాబ్దాల క్రితం కెనడా దేశస్థుల వలసలు సాగాయి. ఈ ప్రాంతానికి వారు కో కెనడా అని నామకరణం చేశారు. వారి హయాంలోనే ఇక్కడ నగరీకరణకి బీజాలు పడ్డాయి. కాలక్రమంలో కో కెనడా కోకనాడుగాను, తర్వాత కాకినాడుగాను వ్యవహారంలోకి వచ్చింది. మన దేశంలోని కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంస్థలకు ఇప్పటికీ కాకినాడే హెడ్ క్వార్టర్స్. వాళ్లు కట్టిన కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్, సిబిసిఎన్సీ స్కూల్ వంటి భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మొదట కెనడియన్స్, ఆ తర్వాత బ్రిటిషర్స్ ఈ నగరాన్ని ఉన్నంతలో చాలా ప్లాండ్గా తీర్చిదిద్దారు. బ్రిటిషర్స్ కట్టిన కలెక్టరేట్, పబ్లిక్ వాటర్ వర్క్స్ భవనాలు, పురాతన చర్చ్లు ఇప్పటికీ నాటి చరిత్రకు అద్దం పడుతున్నాయి. చెన్నై తర్వాత అంతటి విశాలమైన రోడ్లు కలిగి ప్రణాళికాబద్ధంగా ఉండడంతో దీన్ని అప్పట్లో చిన్న చిన్న పట్టణం అని కూడా పిలిచేవారట. అప్పట్లోనే 100 ఏళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసి విదేశీ పాలకులు 100 నుంచి 120 అడుగుల రోడ్లను ఇక్కడ ప్రతిపాదించారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక 1975లో మన పాలకులు మాస్టర్ ప్లాన్ తెరపైకి తెచ్చారు. అందులో 60 నుంచి 80 అడుగుల రోడ్లను మాత్రమే ప్రతిపాదించారు. దీంతో ఆ కష్టాలను నేటికి కాకినాడ వాసులు అనుభవిస్తున్నారు. అప్పటికీ 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన ఆ ప్లాన్ దాదాపు 44 ఏళ్లు గడిచినా ఏ మార్పుకి నోచుకోలేదు. దీనిపై స్థానికంగా విమర్శలు చెలరేగడంతో సర్కారీ పెద్దల్లో చలనం వచ్చింది. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థకు కోట్ల రూపాయలు ఫీజుగా చెల్లించి కాకినాడ కోసం ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేసే పనిని అప్పగించారు. ఆ సంస్థ ఇటీవల సమర్పించిన కొత్త మాస్టర్ ప్లాన్ పై విమర్శలు వెలువెత్తున్నాయి. దీంతో కాకినాడ నగరవాసులకే కాదు, నగరంలోకి కొత్తగా కలపడానికి ప్రతిపాదిస్తున్న చుట్టుపక్కల 33 గ్రామాల ప్రజల భవిష్యత్ పెనం మీద నుంచి పొయ్యిలో పడే చందంగా తయారవుతుందని టౌన్ ప్లానింగ్ లో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. తాజా మాస్టర్ ప్లాన్ లో కొన్ని కొత్త రోడ్లు, బైపాస్లు, ఉప్పుటేరుపై బ్రిడ్జిలు వంటివి ప్రతిపాదించడం కొంత సౌలభ్యమనే చెప్పొచ్చు. కానీ మరికొన్ని ప్రతిపాదనలు మాత్రం కొన్నాళ్లకు నగరవాసులను కాలు చేయి ఆడకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. రైల్వే ట్రాక్ పక్కన ప్రతిపాదించిన గ్రీన్ బెల్ట్ ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కాకినాడ ఓడరేవు నగరానికి తూర్పు ఆగ్నేయంగా ఉంది. దీని నుంచి నగరానికి ఉత్తర వాయువ్యంగా, అంటే పూర్తి ఆపోజిట్ లో ఉన్న సామర్లకోట వద్ద ప్రధాన రైల్వే లైన్ ని కలుపుతూ నగరం మధ్యలోంచి రైల్వే ట్రాక్ సాగుతుంది. రైల్వే వాళ్లు తమ స్థలానికి హద్దులు, రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఆ హద్దును ఆనుకుని గత 100 ఏళ్ల క్రితం నుంచి పలు కుటుంబాల వారి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ లో రైల్వే ట్రాక్ పక్కన అప్రోచ్ రోడ్ ఏదైనా ఉంటే దాని వరకు రోడ్డు లేని ప్రాంతాల్లో ట్రాక్ ఇరువైపులా 100 అడుగుల మేర ప్రైవేట్ స్థలాల్లో గ్రీన్ బెల్ట్ ప్రతిపాదించారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న వేలాది నివాసాలు ఇప్పుడు అక్రమ కట్టడాలుగా మారిపోతాయి. ఒకవేళ ఈ ప్లాన్ అమల్లోకి వస్తే సూర్యనారాయణపురం, రామకృష్ణారావుపేట, పేర్రాజుపేట, నగరంలో అత్యంత ఖరీదైన రామారావుపేట, కొండయ్యపాలెం, నరసన్నగర్, సర్పవరం ఏరియాల్లో అధికారికంగా ఇళ్ల ప్లాన్లు మంజూరు కావు. అంతేకాదు అమ్మకాలు, కొనుగోళ్లు కూడా నిలిచిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అనధికార నివాస ప్రాంతాలుగా మారిపోతాయి. టోటల్గా ఇదంతా ఒక అడ్డగోలు వ్యవహారానికి, తీవ్ర గందరగోళానికి దారితీస్తుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్లో మరో ప్రధాన లోపం, నగర పరిధిలో పెద్ద పెద్ద పారిశ్రామిక కారిడార్లు, సీవరేజ్ ప్లాంట్లు, భారీ గ్రీన్ బెల్ట్లకు ప్రతిపాదనలు చేయడమని టౌన్ ప్లానింగ్ నిపుణులు అంటున్నారు. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పుడున్న కాకినాడకు అదనంగా చుట్టూ ఉన్న 33 గ్రామాలను కలపడం ద్వారా నగర పరిధిని 132 చదరపు కిలోమీటర్లకు పెంచేలా ప్రతిపాదించారు. నిజానికి ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటికీ ఇప్పటికే నగర వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వీటిలో జడ్ భావరం, పండూరు, సర్పవరాల్లో 30% వరకు భూములను ఇండస్ట్రియల్ అవసరాలకు కేటాయించారు. ఇవన్నీ ప్రైవేట్ భూములు, ఇది నిజంగా దారుణం అంటున్నారు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని అక్కడ ఇళ్ల ప్లాన్లు మంజూరు కాకుండా చూస్తున్నారు.
రాజకీయ పలుకుబడితో కాగితాలపై కొన్ని నకిలీ కంపెనీలు సృష్టించి ఆ విలువైన స్థలాలను కొట్టేయడం కోసమే కొందరు పెద్దలు ఇలా చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 2006 నుంచి నలుగుతున్న కాకినాడ సెజ్లో వేలాది ఎకరాలు ఇండస్ట్రీల కోసం ఎదురు చూస్తున్నాయి. మళ్లీ నగరంలో ఈ ఇండస్ట్రియల్ కారిడార్లు ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. గ్రీన్ బెల్ట్ల వ్యవహారం కూడా వివాదాస్పదమవుతోంది. నగరంలో రోడ్లు, వాటి వెంబడి చెట్లు పెంచడం, కాలనీలను పచ్చగా ఉంచేలా ప్లాన్ చేయడం ఎక్కడైనా చూస్తాం. కానీ ఈ కొత్త మాస్టర్ ప్లాన్లో కొన్ని గ్రామాల్లో 100 ఎకరాల ప్రైవేట్ స్థలాలను గ్రీన్ బెల్టులుగా డిక్లేర్ చేశారు. అందువల్ల ఆ స్థలాల్లో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి లేదా చెట్లు పెంచాలి, అంతే తప్ప ఎటువంటి నివాస వాణిజ్య అవసరాలకు వాడకూడదు. దీంతో ఆయా భూముల యజమానులు నయానగరంలో నిరుపేదలుగా మారిపోతారు. ఈ గ్రీన్ బెల్ట్లను నిబంధనల మేరకు నగరంలో గ్రీనరీ పర్సంటేజ్గా చూపి ప్రస్తుతం నగరంలో పచ్చగా అలరారుతున్న భారీ పార్కులను అమ్యూజ్మెంట్ పార్కులుగా, క్యాసినోలుగా మార్చే ప్లాన్ చేస్తున్నారని ఓ కథనం వినిపిస్తోంది. దీని వెనక కొందరు పెద్దలు భారీ ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని అంటున్నారు. అలాగే నగరం నడిబొడ్డున ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో సీవరేజ్ ప్లాంట్లు, చెత్త డంపింగ్ యార్డులు ప్రతిపాదించారు. భవనాలున్న చోట్ల ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదని కాకినాడ టౌన్ ప్లానింగ్లో అనుభవం ఉన్నవారు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇక గురజనాపల్లి ఉప్పుమళ్లలో ఎయిర్పోర్ట్ని ప్రతిపాదించారు. ఈ పొలాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మడాడవుల్లోని ఉప్పునీటి పాయలకు, ఉప్పు కయ్యలకు సంబంధించినవి. అభయారణ్యంలో భాగంగా ఉండే భూముల్లో కొన్ని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాల్ట్ కమిషనరేట్ పరిధిలో ఉండే భూముల్లో కొన్ని ఉన్న ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదని నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు. చిన్న చిన్నవి అయినా భవిష్యత్తులో పలు లిటిగేషన్లకు తెరతీసే వ్యవహారాలు కూడా ఈ కొత్త మాస్టర్ ప్లాన్లో ఇమిడి ఉన్నాయట. దీనికి ప్రధాన కారణం ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసే సంస్థ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ సర్వే చేయకుండా గూగుల్ తల్లిని ఆశ్రయించడమే కారణమని తెలుస్తోంది. గూగుల్ మ్యాప్లో ఏం కనిపిస్తే అదే మాస్టర్ ప్లాన్లోనూ పొందుపరిచారంటున్నారు. ఉదాహరణకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా పబ్లిక్ యూటిలిటీ ప్లేసులుగా క్లాసిఫికేషన్ చేశారు. దీంతో భవిష్యత్తులో సొంతదారు తన ఆసుపత్రిని మూసేసి ఏ వాణిజ్య సముదాయమో కట్టుకుందామనుకుంటే వారికి ప్లాన్ మంజూరు కాదు. ఇది పెను వివాదాలకు దారితీస్తుంది. ఇక ప్రభుత్వానికి చెందిన భవనాల్లో ఎండోమెంట్ సత్రాల్లో అద్దెకు నడుస్తున్న ప్రైవేట్ వ్యాపార సంస్థల పేరుతోనే ఆ స్థలాలు గుర్తించారట. అది కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు. ఇక ప్రైవేట్ స్థలాల్లో, భవనాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల పేరుతోనే ఆ సముదాయాలను క్లాసిఫికేషన్ చేయడంతో రేపటినాడు న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆ స్థలాలను, భవనాలను వాటి సొంతదారులు తమ ఇష్టానుసారం ఉపయోగించుకోలేరు. ఇక ఎక్కడైనా ప్రైవేట్ స్థలాల్లో నీళ్లు కనిపించినా, పెద్ద పెద్ద మురుగునీటి కాలువలు ఉన్నా వాటిని చెరువులుగా, సహజ నీటి వనరులుగా, ప్రవాహ మార్గాలుగా చూపారని నిపుణులు చెబుతున్నారు. కాకినాడలో లోలాంగ్ ఏరియా ఎక్కువ. సముద్రం కంటే లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నగరాన్ని ఆనుకుని ఉండే ఉప్పుటేరు పక్కనుండే అనేక ప్రాంతాల్లోకి ఇప్పటికీ ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రపు నీళ్లు వస్తూ ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలంటే 5 అడుగుల మేర ఎర్త్ ఫిల్లింగ్ చేసుకుని పని ప్రారంభించుకుంటారు. అంత ఖర్చు చేసి మున్సిపల్ ఆఫీస్కు ఇంటి ప్లాన్ కోసం వెళితే ఈ కొత్త క్లాసిఫికేషన్ ప్రకారం సొంతదారు స్థలాన్ని చెరువుగా చెబుతూ ప్లాన్ నిరాకరించే ప్రమాదం ఉంది. పైగా చెరువు కబ్జా చేశామంటూ కేసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. నగరంలో దిగువ మధ్యతరగతి ఇరుక్కునే మరో ఘనకార్యం కూడా ఈ కొత్త ప్లాన్లో ఉందంటున్నారు. ఇరుకిరుకు సందుల్లో చిక్కగా నివాస సముదాయాలు ఉండే దిగువ మధ్యతరగతి ప్రజల నివాస సముదాయాలను ఇప్పుడు పూర్తి వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించడంతో అక్కడున్న మధ్యతరగతికి భవిష్యత్తులో నివాస ప్లాన్లు మంజూరు కావు. అలాగని అక్కడ వాణిజ్యం ఏమి ఉండదు కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టలేరు. కట్టినా గిట్టుబాటు కావు. పైగా నివాస ప్రాంతాలు కాని చోట్ల బ్యాంకులు తక్కువ వడ్డీకి మంజూరు చేసే హౌసింగ్ లోన్లు రావు. మున్సిపల్ అధికారులు తమకు రావాల్సిన కుళాయి పన్ను కోసమే బోర్డు ఫ్లెక్సీలు కట్టి మరీ ప్రచారాలు చేస్తుంటారు. అలాంటిది కొన్ని దశాబ్దాల పాటు ప్రజల భవిష్యత్ అవసరాల కోసం ప్రతిపాదించే మాస్టర్ ప్లాన్ విషయంలో మాత్రం ప్రచారం లేకపోగా ఉద్దేశపూర్వకమైన గోప్యత పాటిస్తున్నారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. మున్సిపల్ అధికారులు ఏ వార్తాపత్రికలోనూ దీని గురించి ప్రకటన ఇవ్వకపోగా కేవలం మున్సిపల్ ఆఫీస్ లోపల గోడ కంటించి చడి చప్పుడు లేకుండా ఈ ప్లాన్ను అప్రూవల్ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు. ఇటీవల కాకినాడ నగరానికి కొత్త పాలక వర్గం కూడా ఎన్నికైంది. మేయర్ సహా 48 కార్పొరేటర్లు కూడా ఈ మాస్టర్ ప్లాన్ను పట్టించుకున్న పాపాన్ పోలేదంటున్నారు. వాళ్ళ వసూళ్ల కార్యక్రమాల్లో, రిబ్బన్ కట్టింగుల్లో తలమునకలై ఉన్నారు. పైగా వివాదాలు వస్తేనే వీళ్లకు విందు భోజనం. అంతా సాఫీగా ఉంటే వీళ్ళ వంక చూసేదెవరు? అదే స్థలాలు, ప్లాన్ల మంజూరులు వివాదాస్పదమైతే లక్షల్లో గుంజుకోవచ్చని కార్పొరేటర్లు భావిస్తుంటే
ఇక చట్ట సభలకు ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంలో వారి ప్రయోజనాలు వారికి ఉన్నాయంటున్నారు. ఇలా ఉంటే క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రతినిధులు, కొన్ని ప్రజా సంఘాలు మాత్రం ఈ మాస్టర్ ప్లాన్ పై ప్రజలకు అవగాహన కల్పించే పనిని తలకెత్తుకున్నాయి. మార్చి 1 నాడే కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన పబ్లిక్ అందుబాటులో ఉంచినట్టు, అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్టు మున్సిపల్ అధికారులు రికార్డుల్లో రాసి కూల్ కూల్ గా మార్చి నెలాఖరికి అభ్యంతరాలు సమర్పించే గడువు కూడా ముగించేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రతినిధులు మున్సిపల్ అధికారులతో పోట్లాడి మరో నెలపాటు అభ్యంతరాలు తెలుపుకునే గడువు పెంచేలా చేశారు. అయినా 3.5 లక్షల జనాభా గల నగరంలో ఇన్ని తప్పులతో కూడిన మాస్టర్ ప్లాన్ పై ఇప్పటి వరకు కేవలం 300 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయంటే ప్రచారం ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా కాకినాడ పరిసర గ్రామాల ప్రజలంతా ఒకసారి మాస్టర్ ప్లాన్ చూసుకుని తమ స్థలాలు, పొలాలు, భవనాల క్లాసిఫికేషన్స్ తెలుసుకుని అభ్యంతరాలు తెలపడం అవసరం. లేని పక్షంలో వారంతా అంగీకారం తెలిపినట్టు పరిగణిస్తారని ఈ రంగంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. తర్వాత వాటిపై పోరాడేందుకు న్యాయపరమైన హక్కులు కోల్పోతారని టౌన్ ప్లానింగ్లో అనుభవం ఉన్నవారు చెబుతున్నమాట. కాకినాడ నగరంలో చుట్టుపక్కల ఖరీదైన ఆస్తులు కలిగి కోటీశ్వరులమని భావిస్తున్న చాలామంది ఈ కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చిన మరుక్షణం వికారులుగా మారి రోడ్డును పడతారని అంటున్నారు. కాకినాడ నగరవాసులారా, పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలారా, బహుపరాక్ బహుపరాక్.